ఒక్కసారి ముద్ర పడిందంటే అది చెరిగిపోదని అన్నట్టుగా ప్రభాస్ గారికి మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ ఏ సినిమా వచ్చినా కూడా ఇలాగే ఆదరిస్తారు. నెక్స్ట్ వచ్చే సలార్ మూవీకి ఇంకెంత రీచ్ ఉంటుంది అనేది మనం అనుకుంటున్నాము. అయితే ఇంకోటి ఏంటంటే సినిమా రామాయణం అనే సినిమా మనం చాలా సినిమాలు చూసాము, కానీ ఇది మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఇంత దారుణం ఉంటుంది మాత్రం నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దారుణం అంటే అరాచకం, ఇంకా అరాచకం అంటే మామూలు అరాచకం అలా ఉందన్నమాట. అసలు పాత సినిమా చేయించిన అయిపోయి పాత సినిమా చేసినా కూడా నీ పరిసరాలు అప్పుడు సినిమా చేసినా నేను చూడదు, 100 సార్లు చూడదు, మా ఫ్యామిలీ తీసుకొచ్చి కూడా 100 సార్లు చూపిస్తుంది. కానీ 3D లో బాగుందంటారు కదా? 3D లో కాదు బ్రదర్, ఎందులో బాలే, ఎందులో బాలే. అసలు డైలాగ్ ప్రభాస్ అన్న చూస్తే నిజంగా రాముడి చూసినట్టే ఉంది. ఇంకా చేతులైతే దండం పెట్టాలనిపిస్తుంది. నిజంగా ఏం సెట్ అయిపోయాడో కార్టూన్ మాదిరిగా ఉంది సినిమా అని అంటున్నారు. టైటిల్స్ పడేప్పుడు కార్టూన్స్ ఉంటాయండి, టైటిల్స్ పడేప్పుడు మాత్రమే కార్టూన్స్ ఉంటాయి, మిగతా సినిమాతో ప్రభాసే ఉంటాడు. టైటిల్స్ పడేప్పుడు కార్టూన్ గా చూపించారు అంతే. రాముడి పాత్రలో ఎట్లా ఉన్నాడు? చాలా బాగా సెట్ అయ్యాడు, భయంకరంగా ఉన్నాడు. రామరాజుడిది రాముడిది ఫైట్ ఫైట్ లాస్ట్ ఫైట్ అన్న రామరాజు ఇద్దరు బయట గెలిస్తే అసలు లక్ష్మణ్ క్యారెక్టర్ అని మస్తు చేసిన హనుమంతుడి హనుమాన్ బాణం రామ బాణం అయోధ్య అనేది గౌరవప్రదంగా ఉందో భారతదేశంలో కూడా నిజాయితీకి అంత నిరసనగా చూపించాలని ఒక మంచి కాన్సెప్ట్ తో ప్రభాస్ గారిని చూపించిన విధానం కూడా యానిమేషన్ అయినా సరే ప్రతి ఒక్కరు ఈ జనరేషన్ కి ఎలా ఉంటుంది అనేది మన ఫోర్ ఫాదర్స్ రామాయణం అనేది మనం జనరల్ గా చూస్తున్నాము. ఉండటం ఉంది వాట్స్మన్ చాలా కొత్త ఉంది కదా, అంతకుముందు ఎలా ఉండేది రాజుల్లాగా అడవుల్లో మొత్తం చూపించేవాడు. ఇప్పుడు 3D ఎఫెక్ట్ లో ప్రతిదీ రామనాథుడు ఏంది అసలు ఏంది మంచి చాలా బాగుంది బ్రో. మెయిన్ 3 హైలైట్స్ సినిమాకి ప్రభాస్ అన్న డైలాగ్స్, హనుమంతుడి సీన్స్, బీజిఎం అదర కొట్టాడు భయ్యా. క్యారెక్టర్స్ ఎలా అనిపించింది? క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, హనుమంతుడి యాక్టర్ చాలా బాగా చేశాడు, ప్రభాస్ అన్న డైలాగ్స్ బాగా చెప్పాడు. యానిమేషన్ లో కార్టూన్ లాగా కనిపించిన ప్రభాస్ అన్న టీజర్లలో దీంట్లో చాలా బాగా లైవ్లీగా హ్యూమన్లీగా ఉన్నాడు. కొంచెం ఒక్కొక్కని కొన్ని సీన్స్ లో లాగులు ఉన్నాయి, అవి కవర్ చేస్తే ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడే టాప్ నాచ్ ఉంది, అవి కవర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది? స్క్రీన్ ప్లే చాలా బాగుంది, కొన్ని కొన్ని సీన్స్ స్టోరీలో కొంచెం ఓమర్ అవుట్ మనకి ఎంటర్టైన్మెంట్ కి తగ్గట్టు చిన్న చిన్న రామాయణంలో మార్చారు, బట్ అవేం అఫెన్సివ్ గా లేదు. మన ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం ఇంకా VFX ఈ జనరేషన్ కి తగ్గట్టు నచ్చడానికి అలా చేశారు. 3D లో